మై ఫ్రెండ్స్ టెల్ మీ దట్ ఐ హ్యావ్ మేడ్ ది కాన్స్టిట్యూషన్ బట్ ఐ ఆమ్ క్వైట్ ప్రిపేర్డ్ టు సే దట్ ఐ షల్ బి ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అవుట్ ఐ డో నాట్ వాంట్ ఇట్ ఇట్ డస్ నాట్ సూట్ ఎనీబడి రాజ్యాంగాన్ని నేను తయారు చేశాను అని నా మిత్రులు చెప్తారు కానీ దాన్ని తగలబెట్టే మొట్టమొదటి మనిషిని నేనే అది నాకొద్దు అది ఎవరికీ పనికిరాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1953 సెప్టెంబర్ 2 రాజ్యసభలో అన్న మాటలు ఇవి భారత రాజ్యాంగం భక్తితో కళ్ళకద్దుకోవలసిన పవిత్ర ధర్మ గ్రంథమన్నట్టు అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన మహాప్రసాదమైనట్టు ఓవరైపోతుండేవాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన యథార్థం ఇది రాజ్యాంగ నిర్మాత అని అందరం ప్రస్తుతించే అంబేద్కర్ ఏమిటి ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే మొట్టమొదటి మనిషి తానేనని చెప్పటం ఏమిటి ఈ సందేహం అందరికీ వస్తుంది ఎందుకలా అన్నారు అని ఏణర్థం తర్వాత 1955 మార్చి 19 రాజ్యసభలోనే ఏదో చర్చ సందర్భంలో డాక్టర్ అనూప్ సింగ్ అనే సభ్యుడు నేరుగా అంబేద్కర్నే అడిగాడు దానికి అంబేద్కర్ ఏమని జవాబిచ్చారంటే ది రీజన్ ఈజ్ దిస్ వీ బిల్ట్ ఏ టెంపుల్ ఫర్ గాడ్ టు కమ్ ఇన్ అండ్ రిసైట్ బట్ బిఫోర్ ది గాడ్ కుడ్ బి ఇన్స్టాల్డ్ ఇఫ్ ది డెవిల్ హ్యాడ్ టేకెన్ పొజిషన్ ఆఫ్ ఇట్ వాట్ ఎల్స్ కుడ్ వీ డూ ఎక్సెప్ట్ డిస్ట్రాయ్ ది టెంపుల్ వీ డిడ్ నాట్ ఇంటెండ్ దట్ ఇట్ షుడ్ బి ఆక్యుపైడ్ బై ది అసురాస్ వీ ఇంటెండెడ్ ఇట్ టు బి ఆక్యుపైడ్ బై ది దేవాస్ దట్స్ ది రీజన్ వై ఐ వుడ్ రాదర్ లైక్ టు బర్న్ ఇట్ అంటే కారణం ఇది దేవుడి కోసం మేము గుడి కట్టాం కానీ దేవుణ్ణి ప్రతిష్ఠించే లోపే దాన్ని దయ్యం వశపరచుకుంటే గుడిని కూల్చేయటం తప్ప ఇంకేం చేయగలం అందులో దేవతలు నివసించాలనే కోరుకున్నాము కానీ అసురులు ఆక్రమిస్తారని మనం అనుకోలేదు ఇదిగో ఈ కారణం వల్లే దాన్ని తగలపెట్టడం మంచిదని నేను అంటాను అన్నారు రాజ్యాంగ బ్రహ్మ అని ఈ కాలంలో అందరూ తలపోసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎంతో కష్టపడి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం ఎందరితోనూ కొట్లాడి తాను రాసిపెట్టిన రాజ్యాంగాన్ని తన చేతులతో తానే తగలబెట్టాలి అనుకునేంతగా బాబాసాహెబ్ అంబేద్కర్కి మనసు విరగటానికి కారణాలు వేరు కావచ్చు కానీ మన పేరు గొప్ప రాజ్యాంగం తీరుతెన్నులను పరికిస్తే ఈ దేశం పట్ల ప్రేమ భక్తి ధైర్యంగా ఆలోచించే శక్తి విజ్ఞులెవ్వరైనా అంబేద్కర్లాగే అనుకుంటారు స్వతంత్ర మనబడేది వచ్చి స్వయం పరిపాలనకు కొత్తగా రాజ్యాంగం ఒకటి రూపొందుతున్నది అంటే భరతమాతకు భవ్యమైన గుడి కడుతున్నారనే దేశవాసులు ఆశపడ్డారు భారతదేశపు ఆత్మ శోభిల్లే రీతిలో భారతీయ ఉజ్వల సంస్కృతిని దాని ఉత్కృష్ట వారసత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా భారతాంబిక పునర్వైభవానికి నూతన రాజ్యాంగం చక్కని రాచబాట వేస్తుందని ఆకాంక్షించారు అందరూ అనుకున్నది ఒకటైతే తీరా జరిగింది వేరొకటి భారతదేశానికి ప్రాణం సనాతన ధర్మం భారతీయతకు మూలశక్తి ధర్మం ధర్మం మీద ఆధారపడి ధర్మాన్ని నమ్ముకుని ధర్మమే అన్నిటికంటే మిన్నగా భావించింది కాబట్టే వరుసగా ఎన్ని శతాబ్దాల పాటు విదేశీయులు విదేశీ మతాలు ఎన్ని దండయాత్రలు చేసి ఎంతలా హింసించి ఎంతగా అణగదొక్కినా భారతదేశం భారతదేశంగా నిలబడింది ప్రపంచంలో ఎన్నో ప్రాచీన నాగరికతల్లాగా నామరూపాలు మిగలకుండా పోకుండా భారతీయత ఎన్ని సవాళ్ళనైనా తట్టుకొని గర్వంగా తలెత్తుకు నిలబడగలిగింది శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్ దాష్టీకంలో దీర్ఘకాలం బ్రిటిష్ దాస్యంలో ముప్పతిప్పలు పడి భయానక నష్టాలను అంతులేని కష్టాలను అనుభవించి ఎట్టకేలకు పరదాస్యం నుంచి బయటపడ్డాక స్వరాజ్యంలో అత్యంత గౌరవస్థానం కల్పించవలసింది జాతికి జీవశక్తి అయిన ధర్మానికి రాజ్య వ్యవస్థకు చోదక శక్తిగా తక్షణం ప్రకటించి ఉండవలసింది ధర్మాన్ని
ఎటు నుంచి ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు ఎదురవ్వకుండా అవశ్యం పరిరక్షించాల్సింది ధర్మాన్ని. దౌర్భాగ్యం ఏమిటంటే అతి ముఖ్యమైన ప్రాణప్రదమైన ధర్మం అన్న పదమే ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలోకి దీర్ఘమైనదైన మన భారత రాజ్యాంగంలో కంచు కాగడాలతో వెతికినా ఎక్కడ కానరాదు. ధర్మం ఊసే లేనప్పుడు రాజ్యాంగం ధర్మాన్ని రక్షించే ప్రసక్తే లేదు. ధర్మానికి ఫలానా విధంగా గ్లాని కలుగుతోంది, ధర్మ వ్యతిరేకంగా ఈ అక్రమం జరుగుతున్నది, అడ్డుకోండి అంటూ ఏ భారత పౌరుడు ఏ న్యాయస్థానాన్ని అర్థించలేడు. ఏమిటా ధర్మం? రాజ్యాంగంలో ఎక్కడుంది ఆ ధర్మం? దాన్ని ఉల్లంఘించటం రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నేరం? ఏ విధంగా శిక్షార్హం అని కోర్టు అడిగితే మన పౌరుల దగ్గర జవాబు లేదు. ప్రపంచంలో మరే జాతికి లేని లక్షల సంవత్సరాల మహోజ్వల జీవన స్రవంతిలో శృతులు, స్మృతులు, ధర్మశాస్త్రాలు, కౌటిల్యాది రాజ్యతంత్ర గ్రంథాలు అనన్య ప్రాధాన్యం ఇచ్చిన ధర్మాన్ని కనీసం తలవనైనా తలవకుండా భారతదేశాన్ని శాసిస్తున్నది నడమంత్రపు రాజ్యాంగం. ధర్మం అన్న కాన్సెప్టు భారతదేశానికే ప్రత్యేకం. అటువంటి భావన ఏ పాశ్చాత్య నాగరికతలోనూ కనపడదు. ధర్మానికి ఖచ్చితంగా సమానార్థకమైన పదం ఎన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను, కేంబ్రిడ్జ్ డిక్షనరీలను ఎన్ని భూతద్దాలతో గాలించినా దొరకదు. విదేశీయులకు తెలియకపోవచ్చు కానీ ధర్మం అంటే ఏమిటో భారతదేశంలో మారుమూల పల్లెలో గొడ్లు కాసుకునే పామరుడు కూడా ఎరుగును. ఆంగ్ల మానస పుత్రులు, మెకాలే వారసులు అయిన మన సోకాల్డ్ జాతీయ నాయకుల దృష్టిలో తెల్లవాడు నేర్పిందే బెస్ట్ సంప్రదాయంలో ఉన్నదంతా నాన్సెన్స్. తమకు పరమ ప్రామాణికమైన పాశ్చాత్య నాగరికతలో ధర్మం అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఆధునిక రాజ్యాంగంలో అలాంటి పాతకాలపు ఛాదస్థాన్ని చొప్పించాలన్న ఆలోచనే వారికి కలనైనా కలగలేదు. ధర్మం అంటే మతం కాదు, ఒక హిందూ మతానికి కేవలం భారతదేశానికి పరిమితమైన భావన కాదు. అది సార్వకాలికం, విశ్వజనీనం. ఏ మతాన్ని అనుసరించే వారికైనా, ఏ దైవాన్ని కొలిచే వారికైనా, ఏ దేవుణ్ణి నమ్మని వారికైనా, ఏ వర్గానికి, ఏ భావజాలానికి చెందినవారికైనా సమాన న్యాయం చేసేది, కర్తవ్యం బోధించేది, సమాజాన్ని సత్య మార్గంలో ముందుకు నడిపించేది ధర్మం. ఇది విదేశీ దురహంకారుల బుద్ధికి అందదు. వారికి తెలిసిందల్లా మతం. అందులో ఒక్క దేవుడికే స్థానం, ఒక్క ప్రవక్త చెప్పిందే సత్యం, దానిని విశ్వసించని వాడు ద్రోహి, వాడికి పుట్టగతులు నాస్తి. రెండు సత్యమతాలు ఉండేందుకు వీలే లేదు. మనది కాని మతాన్ని అంగీకరించే, కనీసం గౌరవించే ప్రసక్తే లేదు. ఇది ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సెమిటిక్ మతాల ఆలోచన రీతి. ధర్మాన్ని ఒగ్గేసిన మన మహానుభావులు ప్రపంచమంతటా అల్ల కల్లవులకు మూలమైన రిలిజియన్ను మాత్రం పదిలంగా రాజ్యాంగంలో చొప్పించారు. మత స్వాతంత్రానికంటూ 25 నుంచి 30 దాకా ఏకంగా 6 అధికరణాలను కేటాయించారు. మంచిదే, కనీసం వాటిలోనైనా మన దేశానికి సొంతమైన, ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన, ఇప్పటికీ దేశంలో 180 మంది అనుసరిస్తున్న హిందూ మతానికి గౌరవస్థానం ఇచ్చారా? గౌరవం మాట దేవుడు ఎరుగు. అసలు హిందూ మతం అన్న పదమే మొత్తం రాజ్యాంగంలో ఎక్కడా కానరాదు. ఎంతసేపు జనాభాలో నిండా 5వ వంతు లేని మైనారిటీల హక్కులు, రక్షణల సంగతి తప్ప అసలైన మెజారిటీ గురించి, అది అనుసరించే హిందూ మతం గురించి, దాని హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కనీసం ప్రస్తావనే లేదు. మైనారిటీ అనేది సాపేక్ష పదం. పెద్ద సమూహం ఒకటి ఉంటేనే దానికి భిన్నమైన చిన్న సమూహానికి ఉనికి. మనం సెక్యులర్ మడి కట్టిన వాళ్ళం. మతాల విషయంలో మనకు పెద్ద చిన్న తేడా లేదు. ఏ మతానికి చెందినా పౌరులందరూ సమానమే అన్న మంచి బుద్ధి మనకుంటే రాజ్యాంగంలో అసలు మతాల ఊసే ఎత్తకూడదు. మెజారిటీ మతం గురించి మాట్లాడినట్టే మైనారిటీలను ఎక్కడా ప్రస్తావించకూడదు. అలా కాదు, అందరూ సమానమే అని ఊరుకుంటే మెజారిటీ హిందువులు మైనారిటీ మతాలను అణగదొక్కేస్తారు? అలా జరగకుండా మైనారిటీలకు తగిన రక్షణలు ఉండాలి అనుకుంటారా? మెజారిటీ అనుభవించే హక్కులు మైనారిటీలకు దక్కితీరాలి. ఆ విషయంలో మైనారిటీలు ఎలాంటి వివక్షకు గురి కాకూడదు అని ఆరాటపడతారా? అప్పుడు మతపరమైన హక్కులు, రక్షణలు ఏమిటో ముందుగా నిర్వచించాలి.
అవి అన్ని మతాలకు సమానంగా వర్తిస్తాయని తర్వాత స్పష్టం చేయాలి. మన రాజ్యాంగంలో జరిగింది దీనికి పూర్తిగా రివర్సు. 25 నుంచి 30 వరకు 6 అధికరణాల వంపు సొంపుల మీద ఇంతకుముందు మనం పైపైన చేసిన పరిశీలనలోనే ఎన్నో వైరుధ్యాలు, అసంబద్ధతలు బయటపడ్డాయి. అన్నిటికంటే పెద్ద లొసుగు రాజ్యాంగంలో మైనారిటీల హక్కులు, రక్షణల వైనమే తప్ప మెజారిటీ గురించి, వారి మత హక్కుల గురించి ఎక్కడా పేర్కొనకపోవటం. దానివల్ల ఏమైంది? మైనారిటీలకేమో 2 రకాల హక్కులు. వారు జనరల్ కేటగిరీలో భారత పౌరులుగాను న్యాయం కోరవచ్చు, స్పెషల్ కేటగిరీలో మైనారిటీలుగాను కోర్టుకెక్కవచ్చు. ఆ విధంగా డబుల్ ధమాకం. అదే దురదృష్టవంతులైన హిందువులో వారికి భారత పౌరులుగా మాత్రమే గుర్తింపు, మైనారిటీలాగా వారికి స్పెషల్ కేటగిరీ ఏదీ లేదు. మెజారిటీ వర్గంగానో, హిందూ మతానికి చెందినవారుగానో తమ హక్కులకు భంగం కలిగాయని వారు ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే హిందూ అని కానీ మెజారిటీ పదం కానీ రాజ్యాంగంలో ఎక్కడా కానరావు. రాజ్యాంగంలో ఏ అధికరణం కింద మిమ్మల్ని గుర్తించాలి, ఏ క్లాసు ప్రకారం మీకు న్యాయం చేయాలి అని అడిగితే హిందువుల దగ్గర జవాబు లేదు. ఇందాక ధర్మం విషయంలో చెప్పుకున్నట్టే ధర్మానికి ప్రతిరూపమైన మతం విషయంలోనూ హిందువులకు ప్రత్యేకంగా ఏ హక్కు లేదు. మతపరంగా హక్కులన్నీ మైనారిటీలకు. జనసంఖ్యలో 80% ఉండి కూడా హిందువులు తమ దేశంలోనే రాజ్యాంగ రీత్యా 2వ తరగతి పౌరులు. దేవుడి గుడిలా వెలుగొందవలసిన రాజ్యాంగం దయ్యాల దిబ్బ అయిందని, 70 ఏళ్ల కిందటే సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే బాధపడుతూ అన్న మాట కరెక్టే కదా? మొగమాటం లేకుండా రాజ్యాంగ వైపరీత్యాన్ని తెగనాడటానికి ఆనాడు అంబేద్కర్ గారు చూపిన తెగువలో 1000వ వంతైనా ఇవాళ మనకున్నదా?